ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాణ్ణి అదే విధంగా నేను తిరిగి కొడతాను టెల్ టెల్ అమ్మో ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడియా పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ వరీ కానీ వాడిని వదలను ఏ లూజు ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో వెళ్ళాడు వాడు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను వచ్చాడు అది 9:30కి రావాల్సినోడు 8:30కే వచ్చాడు నమస్తే సార్ ఏ టైం కు వచ్చినా వీ టైం బాగోలేదు వదిలిపెట్టను వదిలిపెట్టను రే ఎరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా కొట్టరా చూద్దాం ఏంట్రా వెతుకుతున్నావు మగాడు కనబడలేదు అబ్బా జోకా మరి నేనెవర్నే రే నా ఆర్మ్స్ చూసావా రే నా బాడీ చూసావా రే రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు क्या माम या मर गया क्या 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 बुंद ले आप वैया क्या क्या नमस्कार हूँ सेंट्रल मिनिस्टर नमस्कार ना तमुड़ को रुंची मेकु तेली वाड़ी क्या वर्तो नैना पढ़ले दंटे अधि नै नैना सरे वधले पेटडो वाड़ी तो मेरे तो तब्बू का डीलिंग बैठ को नरो नी तमुड़ डबल मार्चिच चिंदी पार्टी की ना कादो అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ ఓటమే లేదు అది చాలు హాయ్ దియా చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వ సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమంటున్నారా నా కళ్ళ ముందు తీసుకెళ్లిపోయారు రండ్రా ఆ బండి ఏ రూట్ లో వెళ్తుందో ఫాలో చేయి నీకు తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి తాళాలివ్వు జల్దీ జల్దీ డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటా పిచ్చివాగుడు నాది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా ఓ కుదుపునార్ పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షు నా కూతురిని కిడ్నాప్ చేసిన పై కంప్లైంట్ ఇవ్వు నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడులో గర్వ సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సర్దుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్ నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను హే రామ్ ఊర్లోనే ఉన్నాను తమ్ముడు ముందు ఇంట్లో పలికి వెళ్ళు పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు సత్య ఎక్కడున్నావు నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్ ఉంది తమ్ముడు అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు సిప్కో 23rd సెక్టర్ రామ్ ఎస్ ఆ జియో లొకేషన్ పంపించు 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి దాని తాలూకా పత్రాలు ఒక గంటలో నీ చేతిలో ఉంటాయి పార్టీ నుంచి నీకు డబ్బిప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను రాణి చూద్దాం రవి ఆన్ ది వే కమింగ్ ఓకే రామ్ ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను ఓకే పోలీసులతో చేయండి तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जानते हो मैं कौन हूँ मेरा बाप कौन है तेरी इतनी हिम्मत क्या हुआ तेरा बाप बुलंद रहा तू डरता हूँ मैं बुलाओ अपने बाप को और चिल्लाना मत Thank you.
నేను విజయవాడకు దగ్గరగా వెళ్తున్నాను. అలాగే తిరిగి ఊరికి వెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడరా వాడు? ఏంటిది ఆంధ్ర తెలంగాణ కలిసి ఢిల్లీ జంత్ర మంత్రకు వచ్చాయి? ఏం కావాలి మీకు? ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి, వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఏమయ్య, తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు, ఇక ఢిల్లీలో ఎవడయ్యా పట్టించుకునేది? ఢిల్లీలో తెలుగును పెంచాలి. ముందు నువ్వు పెరుగు, తర్వాత తెలుగును పెంచదు గాని. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా, దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని లోనకు పంపిస్తా. ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని అడుగుతారా? నీకు అడగడమే తెలుసు. సోపుకి తెలుగులో ఏంటి? అయ్యో నానం సబ్బు. టీకేమిటి? కల్పింగ్ కల్పింగ్ టాగింగ్ టాగింగ్ టాగింగ్. అయ్యో తేనీరు అందరూ తేయాకు నుండి వచ్చును. ఎలా పట్టావురా? నేను నీతి చంద్రిక, పంచతంత్రం, వేమన శతకం, శివపురాణం, మనుచరిత్ర, వసు చరిత్ర, అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు, ఒకటేమిటి అన్ని అపజెప్తాను. ఇవన్నీ ఏంటి? వంకాయ. తెలుగు మాట్లాడాలి, తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తర్వాత వెళ్ళండి. అవును, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? కవి గారు పద్మభూషణ్ సినారయ్య ఇంట్లో 10 సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను. గంధం మోసిన గాడిద కూడా వాసన అంటుతుందంటారు, అది ఇదేనా? మహాకవి సినారయ్య ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే. అవును గోర్ఖా గారు, తమరికి తెలుగు చక్కగా మాట్లాడుట తెలిసి గతించిన 7 కాలముగా ఎందుచేత క్యాంక్ యాని కాకిలా అరచుచుండిరి. తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు, కొట్టుకు వెళ్ళమని చెప్తారు, కార్లు తుడవమని చెప్తారు. అందుకే క్యా, ఇదే తమరి రాజతంత్రమా? ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు, మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు తెలుగు ఎలా తన్నుకు వస్తుందో చూడరా, ప్రతి వాడికి తెలుగు అంటే లోకం అయిపోయిందిరా. కొంచెం బయటికి వెళ్ళాలి, డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కార్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి, తాజ్మహల్కి వెళ్ళాలి. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో? అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు, అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా? ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్ళి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. హే రామ్, రిజల్ట్ వచ్చింది, మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. వచ్చే వారు అందరూ బయలుదేరి ట్రైనింగ్కి ముసారికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను, పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి, ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్,
కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు, ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు, అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ కని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా. అంత మాటనకమ్మా, నేను ఆయన్ని ప్రేమించానమ్మా, ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. ఒక చూద్దాం. నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరులో కంటిన్యూ చేయాలి, ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి. ఎవర్రా ఇక్కడ రామస్వామి? ఎవర్రా వీడు రామస్వామి? ఎవడరా రామస్వామి? ఓ నువ్వేనా రామస్వామి? ఏమయ్యా రామస్వామి, ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం, చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం, ఇలా చూడు. ఆ అమ్మాయి వెనుక 450 కోట్లు ఉన్నాయి, అదంతా నీకే. మర్యాదగా ఈ ఆఫర్ ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్, లేదా నీ బాడీ ఏ ఇంటికి వెళ్తుంది? ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి? ఇలా చూడు, తోటకూర తొక్క నాకునే నీకే అంత, ప్రతి పూట ఏటకూర తినే నాకెంత ఉండాలి? నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్ర కొట్ట అదిరిపోతురోయ్. ఈ జన్మకు నువ్వు ఎలాగా మంత్రివి కాలేవు, కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా, దాన్ని యూజ్లెస్ చేసుకోరా, యూజ్ ప్లస్. యూటర్న్ చేరా, యూటర్న్. వెంటనే ఫోన్ చేసి మా అక్కకి ఐ లవ్ యూ చెప్పరా, మా అక్క కూతురికి ఐ లవ్ యూ చెప్పరా, యూటర్న్ యూటర్న్. మా అక్క కూతురు మాత్రమే కాదురా, మా అక్క కూడా కలిసి ఏడిచిందిరా, అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమ చిహ్నం అయిన తాజ్మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన ప్రేమ ద్రోహిరా నువ్వు, తిప్పరా నువ్వు తిప్పు. నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురునిచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తానరా. పొగలో కూర్చుని మాంగయ్యో తంతు నానా తన దానా అని నీతో పాట పాడిస్తాను. నా డీజిల్ పోయాలనా? నీ అబ్బ నీ నోట్లో పోస్తా, ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను రా. నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వనే అవ్వవురా, న్యాయంరా, నీతిరా. యాక్సిడెంట్ అయిన వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకుని యాంగిల్ యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారా? సెల్ఫిష్ గళ్ళారా? కుర్లా కంపెనీ నుంచి వచ్చారు, 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ పారామిలిటరీ ఎస్టీఎఫ్ కమాండ్ 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్లో మాకేం ప్రాబ్లం లేదు సార్, యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం, అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు.